హాయ్ హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నేను చేస్తున్న రెసిపీ మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ పునుగులు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా త్రీ కప్స్ ఇడ్లీ పిండి వన్ కప్ దోస పిండి తీసుకున్నాను అంటే త్రీ టూ వన్ త్రీ గ్రీన్ చిల్లీస్ వన్ బిగ్ సైజ్ ఆనియన్ పెసరపప్పు కొంచెం అల్లం తరుగు వన్ క్యారెట్ తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్ మైదాపిండి మైదాపిండి కన్సిస్టెన్సీని బట్టి కలుపుకోండి మైదా పిండి కాకుండా గోధుమ పిండి ఆర్ వరి పిండి కూడా యూస్ చేయొచ్చు బట్ టేస్ట్ అయితే మైదాపిండి బాగుంటుంది ఈ పిండి టూ హవర్స్ అయినా నానబెట్టుకోవాలి ఎంత ఎక్కువసేపు నానితే అంత టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఇన్స్టెంట్ గా కావాలంటే కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసి కలుపుకోండి కానీ హాఫ్ అన్ అవర్ అయినా నానితేనే చాలా టేస్టీగా బాగుంటుంది రెగ్యులర్ గా చేసే పునుగుల్లాగా కాకుండా ఇలా ట్రై చేయండి దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్తో చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని చట్నీ ప్రిపేర్ చేద్దాం వేడి శనగపప్పుని బాగా వేయించుకొని ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగాక రెబ్బల వెల్లుల్లి కొంచెం అంత చింతపండు ఇది బాగా వేగాక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని నెక్స్ట్ ఫైన్ పేస్ట్ అయ్యాక దీనికి తాలింపు పెట్టుకోవాలి బాగా ఆయిల్ హీట్ అయ్యాక తిరగమాత గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తిరగమాత పెట్టేసుకొని చట్నీలో కలిపేసుకోవాలి చట్నీ రెడీ అయిపోయింది తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా పునుగులు వేసుకోవాలి అడుగు మందంగా ఉంటే పునుగు కింద అంటుకోకుండా చాలా బాగా వచ్చింది సో అడుగు మందంగా ఉండేటట్టు చూసుకోండి ఇలా తెల్లగా అయ్యాక ఒకసారి తీసి మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యాక మళ్ళీ వేయించుకుంటే చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు మళ్ళీ నేను పునూల్ని వేయిస్తున్నాను మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే బాగుంటది అదే హై ఫ్లేమ్ లో అయితే పైన రంగు మారిద్ది కానీ లోపల కుక్ అవ్వదు అందుకే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్ట్రీట్ స్టైల్ కాదు అంతకన్నా బాగుంటది ఒక్కసారి ఇలా చేసుకోండి మళ్ళీ ఇలానే చేసుకుంటారు తప్పకుండా ఇలా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇవైతే రెడీ అయిపోయింది ప్లేట్ లోకి వేడి వేడిగా పునుగులు సర్వ్ చేసుకొని మన స్టైల్లో చట్నీ కారపొడి అంత నెయ్యి వేసి తిని చూడండి అదిరిపోతుంది తప్పకుండా నచ్చుతుంది నచ్చిందా అయితే ఒక లైక్ కొట్టండి కమెంట్ పెట్టండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్